బిగ్ బాస్ సీజన్ ఫోర్ లో ఎన్నడూ లేని విధంగా మొదటి ఒకటి రెండు మూడు వారాల్లోనే వరుసగా కూడా ఇక్కడ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ జరిగాయి నిజానికి బిగ్ బాస్ వన్ నుంచి మూడు వరకు గనక చూసినట్టయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీ మొదటి వారం అయిన తర్వాత ఒకళ్ళు ఆ తర్వాత ఏడో వారంలో ఒకళ్ళు అలాగా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కి కొద్దిగా గ్యాప్ ఉంటుంది కానీ ఈసారి కరోనా కారణంగా కానీ లేకపోతే ఇతరత్ర కారణాల వల్ల కానీ మొదటిగానే వైల్డ్ కార్డ్ దాదాపుగా మొదటి రెండు మూడు వారాల్లోనే ముగ్గురు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ రావడం దానిలో ఇద్దరు కమీడియన్స్ కావడం గమనార్హం అయితే మంచి టఫ్ ఫైట్ ఇచ్చినప్పటికీ ఆ తర్వాత బుట్టబొమ్మగా ఎంట్రీ ఇచ్చిన స్వాతి దీక్షిత్ మాత్రం పెద్దగా ఆ రాణించలేకపోయింది వచ్చిన నాలుగో రోజునే ఎలిమినేట్ అయిపోవడంతో పెద్దగా సీన్ ని క్రియేట్ చేయలేకపోయింది ఇక ఆ తర్వాత కుమార్ సాయి అవినాష్ మాత్రం కొద్దిగా బిగ్ బాస్ లోనే మంచి జోరు అనుకుంటున్నారు అనుకునే సమయంలో ఊహించని విధంగా అనూహ్యంగా కుమార్ సాయి ఎలిమినేట్ అవ్వడం ముఖ్యంగా బిగ్ బాస్ సీజన్ ఫోర్ ఓటింగ్ ప్రక్రియను అసంతృప్తి పరిచింది అయితే అసంతృప్తి ఎందుకు అంటే మేము కుమార్ సాయిని టాప్ త్రీ కంటెస్టెంట్ గా చూసాము అయినా కూడా తను ఎలిమినేట్ అయిపోవడం ఎంత వరకు కరెక్ట్ అంటూ చాలా మంది నెగిటివిటీ చూశారు అయితే ఏదేమైనప్పటికీ కూడా వచ్చిన ముగ్గురు వైల్డ్ కార్డ్స్ లో ఇద్దరు ఎలిమినేట్ అయిపోవడంతో అలాగే గంగవ్వ హెల్త్ బాల్ లేక బయటకు వెళ్ళిపోవడం అలాగే నోయల్ కూడా ఇప్పుడు నామినేషన్ ప్రక్రియ లేకపోవడంతో మరొక స్టార్ సెలబ్రిటీ బిగ్ బాస్ లోకి ఎంటర్ అవబోతున్నారు తను ఎవరో కాదండి జానపద పాటలు తెలంగాణ పాటలు తెలంగాణ యాస్ లో పాటలు పాడి ఎంతో మందిని మెస్మరైజ్ చేసిన సింగర్ మంగలి బిగ్ బాస్ సీజన్ ఫోర్ కి వైల్డ్ కార్డ్ ఎంట్రీగా రాబోతున్నారు అంతేకాకుండా ఆమెకు దేశ విదేశాల మీద అంతా కూడా చాలా మంచి ఫేమస్ సింగర్ ఎవరైనా ఉన్నారంటే అది మంగలి అయితే ఆమెను గనక బిగ్ బాస్ సీజన్ ఫోర్ ఇంటిలోకి ప్రవేశపెడితే షో అదిరిపోతుందని నిర్వాహకులు భావిస్తున్నారు ఈ మేరకు ఆమెకు భారీగా పారితోషికం కూడా ముట్టి చెప్పినట్టు సమాచారం ముందుగా ఒక వార్తా ఛానల్లో పనిచేసిన మంగ్లి ఆ తర్వాత తన ఆటపాటలతో తెలుగు రాష్ట్రాల ప్రజలనే కాకుండా దేశ విదేశాల అభిమానులు ఆమెకు సొంతమయ్యారు బతుకమ్మ సంక్రాంతి లాంటి పాపులర్ పండగలకు పాడిన పాటలు యూట్యూబ్ లో సెన్సేషన్ ని క్రియేట్ చేసేస్తున్నాయి మొత్తానికి మంగ్లీ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అయితే చాలు చాలా మంది నడుస్తున్న షోలో ఒక్కసారిగా ఊపిచ్చే అవకాశం ఉంది పైగా మంగళికి కూడా ఈ షో మీద కొద్దిగా మక్కువ ఎక్కువ అని తెలుస్తుంది అయితే మరి మంగలి ఈ వారం తర్వాత వస్తుందా లేకపోతే నోయల్ ఎంట్రీ తర్వాత వస్తుందా అనేది మాత్రం వేచి చూడాల్సిందే కానీ ఈసారి నోయల్ బయటకు వెళ్ళిపోవడం వల్ల డబల్ ఎలిమినేషన్ ఉండాల్సింది కాస్త సింగిల్ ఎలిమినేషన్ గా మారిపోయింది సో మంగలి గనుక వస్తే మళ్ళీ బిగ్ బాస్ సీజన్ ఫోర్ లో కొత్త హడావిడి మొదలవుతుందేమో చూడాలి